ఎన్ని అపోహలు పెట్టి ఎన్ని గందరగోళం చేసి అని చెప్పబోయినా మేము చాలా సాదాసీదగా పనిచేసాం. కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసినారు. మా మినిస్టర్లు పోతే ఒక్కొక్క రోజు 14 సార్లు చెక్ చేసినారు. మేము వద్దనిలే, చెక్ చేయవస్తుంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. హరాస్మెంట్ చేసిన పద్ధతిలో ప్రచారానికి వెళ్ళేవాళ్ళం, అది చేయటం. చివరి కంప్లైంట్ ఇచ్చినారు కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ కూడా చెక్ చేయాలని చెప్పి. కేసీఆర్ హెలికాప్టర్ డబ్బు తీసుకొని పోతాడా? వినడానికి కూడా జోక్ లాగలేదా? అంటే ఇంత ఇంత దుర్మార్గంగా, అంటే ఒక ఇటువంటి ఆరోపణ పెట్టడం ద్వారా స్థాయి దిగజార్చాలి, ఒక చీప్ ప్రచారం చేయాలంటే ఇప్పుడు హుజూర్ నగర్లో వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పందా మార్చుకొని హుందాగా ప్రవర్తించి మంచి నిర్మాణాత్మకమైన సలహా ఇచ్చి మంచి పదవులు ముందుకు అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అంటే మీరు అధికారంలో కూడా రావచ్చు కదా, ప్రజాస్వామ్యం కదా, రావద్దని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇప్పటికి ఎవరికి శాశ్వతం కాదు కదా. అల్టిమేట్గా పవర్ వచ్చేది రాని నిర్ణయించేది ప్రజలు. మనం ఎవరం కర్తలం దర్తలం కాదు. అందుకోసం అధికారం ఉన్నా లేకపోయినా ఆ మిడిసిపాటు కానీ, అహంకార ధోరణి కానీ, ఇతరుల తిరస్కార ధోరణి కానీ, అసహన వైఖరి కానీ, ఇంటాలరెంట్గా వ్యవహరించడం కానీ మంచిది కాదు. అది లాంగ్ రన్లో ఎవరికి కూడా లాభించేది కాదు. అది ఇప్పటికైనా పందా మార్చుకొని పోతే చాలా సంతోషం. మరొక మారు హుజూర్ నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పోయినారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూర్ నగర్లో పనిచేసినటువంటి టీఆర్ఎస్ హుజూర్ నగర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనేక సార్లు వాళ్ళు ఓటమి పాలైనా, మొదలు మేము శంకరమ్మ గారిని పెట్టినాం అప్పుడు ఓడిపోయినాం, తర్వాత సైదిరెడ్డి గారిని పెట్టినా పోయిన గత ఎన్నికల్లో ఓడిపోయినాం, కానీ మొక్కవోని దీక్షతో పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించి ఈరోజు చివరికి విజయం సాధించినారు. అది మామూలు విజయం కాదు, అద్భుతమైన విజయం. 7,000 పోయినసారి మైనస్ ఉంటే దాన్ని రికూప్ చేసి మరొక 43,000 పైచిత్రం గెలవడం అంటే 50,000 మెయార్టీని సాధించినట్టు లెక్క. ఈరోజు మంచి విజయం సాధించినారు. వారికి కూడా, హుజూర్ నగర్ కార్యకర్తలకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ, ఎల్లుండి సభలో హుజూర్ నగర్ సంబంధించి అన్ని విషయాలు అక్కడ ఆల్మోస్ట్ 90% ఫైనల్ అయింది. జస్ట్ పర్మిషన్ అవైటెడ్ ఉంది, ఇస్తామని చెప్పినారు, ఇన్ ప్రిన్సిపల్ ఇస్తామని చెప్పినారు. రాతపూర్వకంగా పర్మిషన్ వస్తే ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి ఎల్లుండి సాయంత్రం హుజూర్ నగర్ కూడా వెళ్ళి ప్రజలకు కూడా థ్యాంక్స్ చెప్పి వస్తాం. మీకు, మీ అందరికి కూడా థ్యాంక్స్. అర్జెంటుగా పోతాం కదా, దానికి ఆలస్యం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అందరు ప్రతి వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి సత్ఫలితాలు వచ్చాయి. మేము ఏం చేసినామంటే, ఈ మధ్య 2 చట్టాలు తెచ్చినాం ప్రజలకు చెప్పినట్టు, ఇంకో రెవెన్యూ చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి గ్రామ పంచాయతీ యాక్ట్ తెచ్చినాం, రెండో కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చినాం. ఇందులో ఏంటంటే, ఒక నియంత్రిత విధానంలో గ్రామాల అభివృద్ధి జరగాలి, నియంత్రిత విధానంలో పట్టణాల అభివృద్ధి జరగాలని కాంక్షించినాం. దానికి సంబంధించి అభివృద్ధి అంటే వాటి పాలసీ ఇచ్చి మాట్లాడి డైలాగ్ చెప్తే కాదు, ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలి అని ఒక పటిష్టమైన విధానంలో 2 సంస్థలకు కూడా, అటు పంచాయతీరాజ్ కావచ్చు, ఇటు మున్సిపల్ కావచ్చు, 2 సంస్థలకు ఖచ్చితంగా నిధులు సమకూర్చాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. దానిలో భాగంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో అందుకు సమానమైనటువంటి గ్రాంటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ద్వారా కూడా ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నాం. గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలు ప్రతి మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన సెకండ్ మంత్ కూడా రిలీజ్ చేసినాం, దాన్ని బడ్జెట్లో పెట్టినాం కాబట్టి 100% దాన్ని రిలీజ్ చేస్తాం. ఆ ప్రకారంగా గ్రామాలు చక్కగా ముందుకు పోతున్నాయి. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు 1,030 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉన్నవి, 1,030 క్రోర్స్ ఈక్వల్ అమౌంట్ మేము బడ్జెట్లో పెట్టినాం. గత బడ్జెట్ మీరు అందరూ కూడా గమనించినారు, పెట్టినాం. ఆ డబ్బులు ఉన్నవి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. కాబట్టి 2,060 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని అన్ని 141 మున్సిపాలిటీలను బాగు చేయడానికి, అంటే హైదరాబాద్ ఒకటి తీసేస్తే 140, హైదరాబాద్ కూడా వస్తాయి డబ్బులు, హైదరాబాద్ పెద్ద సంఖ్యలో వస్తాయి, 141 పురపాలక బాడీలకు
ఈ 2060 కోట్ల రూపాయలు పంపిణీ అయితే ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఒకసారి ఎన్నిక అయిపోతే ఇమీడియట్ నెక్స్ట్ కొత్త ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో వెంటనే ఈ డబ్బులు రిలీజ్ కూడా చేసి మన గ్రామ పంచాయతీలకు చేసినట్టు అక్కడ కూడా ఒక 1 మంత్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని కొత్త చట్టాన్ని 15 రూపంలో అమలు చేసి పట్టణాలు కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. సరే, అనేక కేసులు కోర్టులలో వేసినారు కాబట్టి వాటి కోసం కొంత ఎలక్షన్ కండక్ట్ చేయటం అనుకున్న దానికి ఒక 2 నెలలు ఆలస్యమైంది. నా ప్రకారం అయితే 2 నెలల ముందే జరిగిపోవాలి, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు హైకోర్టు పూర్తిగా చీఫ్ జస్టిస్ బెంచ్ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది కాబట్టి ఇంకో సింగిల్ బెంచ్ జడ్జి గారి దగ్గర ఇంకా కొన్ని కేసులు ఉన్నవి. రేపటికి వారు డేట్ పెట్టినారు, 99% రేపు క్లారిటీ వచ్చేస్తుంది. రేపు క్లారిటీ వచ్చేస్తే ఎల్లుండో అవతల ఎల్లుండో మర్నాడు నోటిఫై చేసేస్తారు ఎలక్షన్. ఈసీతో కూడా ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినారు. వారు ఎప్పుడంటే అప్పుడు మేము ప్రతిపాదన పంపిస్తాం గవర్నమెంట్కి అని చెప్పినారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఎనీ టైం గవర్నమెంట్కు ప్రతిపాదన వస్తుంది, వచ్చిన మరుక్షణమే ఎన్నిక కూడా నోటిఫై చేస్తాం. ఇమీడియట్లీ వెంటనే, ఒక నిమిషం అండి, వెంటనే ఎన్నికలు నిర్వహించబడతాయి. రాబోయే 2022 నవంబర్ మాసం లోపే డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తాం. పల్లెలలో ఏదైతే పల్లెల ప్రణాళిక అభివృద్ధి చేసినామో 30 డేస్ది, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కూడా ప్రణాళిక ఒక నెల పాటు లేదా 20 రోజుల పాటు అప్పుడు కొత్త ఎలక్టర్ సభ్యులు పిలిచి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఆ ప్రకారంగా చేస్తాం. అనిపించిందంటే జరిగింది కదా, ఉన్నమాటనే కదా. నేను అనడానికి కొత్తగా ఫలితాలు పెద్ద టీవీలో ఎందుకు గొడవ చూపెడుతుంటే అంటే వాళ్ళకి ఏమైందంటే పాపం నాందేడ్ జిల్లా, యవత్మాల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, ఇంకోటి ఉంటుందండి ధర్మాబాద్ ఇస్ పార్ట్ ఆఫ్ నాందేడ్ జిల్లా ఉంది. వాళ్ళు ఈ సైడ్ ఈ డెగ్లూరు గిగ్లూరు అంత వాళ్ళు బార్డర్ అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏమన్నారు కూర్చుని వాళ్ళ పాపం నాకు కలిసింది కూడా. వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర జరిగే ప్రోగ్రామ్ మా దగ్గర ఒక్కటి కూడా జరగలేదు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.